గజ్జల కాలు పెట్టి మళ్ళా వట్టి కాలు తీస్తాడు అనుకుంటాను. అని ఏం చేసింది కొండనికి చెప్పి దీన్ని సుంకం పెట్టి దాకిడిచి పెట్టాడు. ఏ కొండడు అయ్యో కొండడు కొండడాచనే పెద్ద కొండడు పెద్ద పులి వచ్చి చిన్న కొండడు చిన్న పులి నడిపి కొండడు తండ్రి కనుక వచ్చి అయ్యా అయ్యా చచ్చిపోంగ మూడు నెలల గర్భిణి అయ్యా చచ్చిపోయినాక ఆరు నెలల గర్భిణి వరకు తొమ్మిది గడియల పుట్టింది. రంకుల కొండడు రంకుల 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 కొండనుకున్ను కరేగొల్ల మల్లమ్మకు మంచి మాట. మంచి మాట ఎట్లా మంచి మాట ఎట్లా మంచి మాట కరేగొల్ల కరేగొల్ల కోరమ్మకు కొండడానికి మంచి మాట ఎట్లా మంచి మరి వానికి ఎట్లా అయిపో మాట ఎట్లా మంచి మాట అయిందంటే గత్త రాకు గిట్లరా ఎట్లా మంచి మాట అయిందంటే కరేగొల్ల కోరమ్మ మొగడు పొద్దు రాముడు గొర్రగా చుట్టాకులు తెప్పుకొని రెండు పెట్టుకొని చుట్టాకులు పట్టుకొని వచ్చినాక చుట్టాకేమో కరేగొల్ల మొగడు సుంకర కొండకి దొరకలేదు. సుంకర కొండ తిరిగి తిరిగి సుంకం ఇవ్వని సుంకం ఇయ్య సుంకం ఇయ్య గొల్లదానా సుంకం ఇయ్య సుంకం ఇయ్య గొల్లదానా రాజుల బిడ్డంటే చూస్తా ఆ సుంకర కొండనికి ఇరవల దీపం ఇట్లాంటి అరికాల మొత్తం ఎక్కువ ఎట్లా కొండ ఇయ్యది ఎట్లా సుంకం పెట్టది అని ఏం చేసిండు ఈ సుంకర కొండడు గొల్లదాన్ని దొరకబట్టి ఎర్రగా బండగాల పెట్టి బండ మీద నిలబెట్టే ఆ శక అన్నది ఏం చెప్తాంది హరిపాదాల శక్కలకి ఎక్కుతాంది బండగాల పెట్టి ఆ బండ మీద నిలబెట్టే హరిపాదాల శక చల్ల వంగుతుందని సత్యరావు హరి అట్లా
పోనీ సుంకాసుకోపనా భయపడతారు కదా కదా ఏం చేసి